ఈ విజువల్ చూస్తే ఒక మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమం కేరళ ప్రభుత్వం చేసింది. మంచి ఎవరు చేసినా అభినందించాలి, ఆచరించాలి, తప్పేం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని పాటిస్తే బెటర్ ఏమో. ఎందుకంటే సాంతం పబ్లిక్ నీళ్ళల్లో కూర్చోబెట్టేస్తే సాధారణ పేద ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళు పనులు చేసుకోవాలా, అదే సందర్భంలో ప్రయాణాలు తప్పదు. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా జరిగేటువంటిది ఏంటంటే, ఇక్కడ ఇలాగ ప్రతి బస్ స్టాప్లో కూడా వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, డైరెక్ట్గా అక్కడ దిగగానే, బస్సు దిగగానే శుభ్రం చేసుకోవడానికి ఈ టెంపరీ ఉంటాయి కదా మన కళ్యాణ మండపాల్లో, అవి పెడుతూ ఉంటారు కదా, ఏవైతే వాటర్ తుడుచుకోవడానికి, కడుక్కోవడానికి టెంపరీ వాటర్ స్పాట్స్ అట్లాంటి వాటిని ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అక్కడ వాళ్ళు చేతులు కడుక్కోవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా. అక్కడే ఈ శానిటైజ్డ్ ఎక్విప్మెంట్ అంతా కూడా పెట్టుకొచ్చారు, అక్కడ క్రీమ్ అవి కూడా పెట్టారు. ఎవరికాళ్ళు బస్సు దిగ్గానే శుభ్రం చేసుకోవడం, ఆ తర్వాత జాగ్రత్తగా ముందుకు పోవడం, ఇది అన్ని చోట్ల సాధ్యమా అంటే ప్రయత్నించాలి ఇప్పుడు. ఎందుకంటే డబ్బు ఎంతైనా పర్లేదు, ఇవాళ కరోనా ఒక్కసారి వచ్చింది అలా తిరిగేసాము అంటే కనుక ఇప్పుడు ఏమవుతున్నది, తెలిసినటువంటి వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాం, అలాగే ఇప్పుడు ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళని కూడా హౌస్ ఐసోలేషన్లో ఉండమని చెప్పేసి చెక్ చేస్తున్నామన్నది కూడా ప్రభుత్వాలు చెప్తున్నాయి. బట్ తెలియకుండా వచ్చేసి కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఎవరనేది అర్థం కాదు కదా. వాళ్ళు తర్వాత స్ప్రెడ్ చేస్తే, ఇప్పుడు మొన్న ఎట్లయింది మహారాష్ట్రలో కానీ కేరళలో కానీ, అట్లా క్యాజువల్గా తీసుకున్నటువంటి వాటి వల్ల జరిగినటువంటిదే కదా. కాబట్టి వీటిట్లా అప్రమత్తంగా ఉండాల్సినటువంటిది ఉంది. సేమ్ టైం ప్రికాషనరీ మెజర్స్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు పబ్లిక్ కూడా ఫీల్ అవుతారు, ఓహో ఇంత సీరియస్నెస్ ఉందనేట. ప్రస్తుతం సీరియస్నెస్ని తగ్గించాలనుకుంటున్నాం, కానీ తగ్గించాల్సింది ఎప్పుడు, ప్రికాషనరీ మెజర్స్ తీసుకుని ఏం పర్లేదు అయ్యా మీకు అందరికీ నేను జాగ్రత్తగా ఉన్నానని చెప్పడంలో తప్పలేదు. కానీ అసలు ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకపోతే ఎట్లాగా, ప్రస్తుతం తీసుకున్నటువంటి ప్రికాషనరీ మెజర్స్ ఏంటి, ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళు బట్ ఉన్నటువంటి వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఇప్పటికిప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యల మీద సీరియస్ కాన్సన్ట్రేషన్ అయితే అవసరం ఉంది. ఆ విషయంలో కేరళ తీసుకున్నటువంటి చర్యల్ని అభినందించాల్సిందే.